నేరాల నియంత్రణ కేసులు చేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె నిజామాబాద్ గ్రామంలో నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 11 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సీఐ ముగిలి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సునీల్ పాల్గొన్నారు. పట్టు బోదావ సరిగా కిజ్జో బాబు ఇద్దరు మెల్ల తెనక గిట్ల పడతాడు అతను నైట్ గాడు నైట్ పట్టు పండాయ ఫోన్ సరే అంటే బాసార అమ్మవ్య సో ఈ రోజు నిజామాబాద్ విలేజ్ కొనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీసీటీవీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లమ్మ టెంపుల్ ప్రిమైసెస్లో 11 సీసీటీవీస్ ఏర్పాటు చేశారు. సో సీసీటీవీస్ నుంచి మనకు ఇప్పటి వరకు చాలా క్రైమ్స్ డిటెక్ట్ అయింది. దొంగతనం కేసెస్, అట్లానే మర్డర్ కేసెస్, చైన్ స్నాచింగ్ కేసెస్. సో సీసీటీవీస్ చాలా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ విలేజ్. సో అందరూ కూడా మిగతా విలేజెస్లో కూడా ఇట్లానే సీసీటీవీస్ ఏర్పాటు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అట్లానే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు మనము రోడ్ సేఫ్టీ మంత్ కండక్ట్ చేస్తున్నాము. ఆ రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా మనము స్పెషల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ ట్రాఫిక్ సేఫ్టీ పాటించాలి అండ్ ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి అని నేను కోరుకుంటున్నాను.